श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। एंतो वैभवंगा श्री रामभद्र क्षेत्रंलो वसंत नवरात्रि उत्सवालु उगादि ई रोजु विलंबिनाम संवत्सर శుభాకాంక్షలు భక్త మహాశీలందరికీ। ప్రతి చివరి సంవత్సరం 2016 నవంబర్లో ఆరంభమైనటువంటి ఈ దేవాలయం వైశాఖ శుద్ధ ద్వాదశి 2017 ఏప్రిల్లో ప్రతిష్టాపన కార్యక్రమం జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి చేత ఒక అరకరంలో ఈ కళ్యాణ మండపము గోశాల తదుపరి ఇంకొక 2-3 సంవత్సరాల్లో వేద పాఠశాల ఇవన్నీ నిర్వహించుకోవడానికి ఆ స్థలం అంతా కూడా రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ద్వారా జరుగుతున్నది। ఈ ఉగాది విలంబినామ సంవత్సర పంచాంగ పఠన కార్యక్రమం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యానుగ్రహంతో మా గురుగారైనటువంటి శ్రీ కొడవటిగంటి కృష్ణమూర్తి శర్మ గారి ఆశీస్సుల చేత వారి దగ్గర ఎప్పుడైతే ఉపదేశ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఉపదేశ మంత్రాన్ని తీసుకున్నానో అప్పటి నుండి నిరంతరము కూడా అంతఃపరమైనటువంటి ఆరాధననే శాశ్వతమైనటువంటిది। బాహ్యమైనటువంటి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవనయానంలో సాగడానికి మా గురుగారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి। వారి ఆశీస్సుల చేతనే ఇంత వైభవంగా ఎందరో మహాత్ములు ఎందరో మహనీయులు ఎందరో భక్తులు వారందరి సహాయ సహకారాలతోనే ఈ క్షేత్రం దివ్యంగా నిత్యోత్సవ సోదరులు అనేక కార్యక్రమాలు ఎంతో మంది అడిగారు శృంగేరి శంకరమట్ వారు తర్వాత చాలా మంది అడిగారు ఎంతమంది అడిగినా కూడా రామభద్ర క్షేత్రంలోనే పంచాంగ పఠనానికి ఒక సంవత్సరం చివరి సంవత్సరమే అడిగాను అన్నయ్య వాళ్ళని ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగ పఠనం ఉగాది నవరాత్రులు వసంత నవరాత్రోత్సవాలు మాత్రం రామభద్ర క్షేత్రంలోనే అనగానే లం పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన పుణ్య విశేష ఫలదం గోదాన తుల్యం నునాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రకం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం లం పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి వాయుస్తత్వాత్మనే సాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం జై। शारदा देव्यै नमः। सीतारामस्वामिचन्द्रस्वामिने नमः। हनुमते नमः। सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकार्तिं विराद्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्रियक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमच्छच्छविं क्षत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे। लक्ष्मीचारुकुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसे नमो नृसिंहनाथाय सर्वमङ्गलमूर्तये। उपास्महे नृसिंहाख्यं ब्रह्मवेदान्तगोचरं भूयोल्लासित संसारच्छेदहेतुं जगद्गुरुं जां क्षेपयन्तं किरन्तम् छेदन्तं दाडयन्तं दशदिशसहितं संहरन्तं हरन्तं वीक्षन्तं घूर्णयन्तं करनिकरयुतं दिव्यसिंहं नमामि। माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः
विद्या नृसिंह द्रविण नृसिंह स्वामी नृसिंह सकल नृसिंह आत्मजा नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनं च प्रणमामि पुनः पुनः सभायै नमः अंदरिकी कूडा स्वस्ति श्री चांद्रमान श्री विलंबिनाम संवत्सर शुभाकांक्षलु ఇక్కడ ఆసీనులైనటువంటి వారికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ విళంబినామ సంవత్సరంలో సకల శుభాలను ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి అందరినీ కూడా చల్లగా అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ మనం ఆపదుద్ధారక స్తోత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ రామభద్ర క్షేత్రం మనం చూస్తూ ఉన్నాం. మా సంతోష్ కుమార్ శర్మ గారు శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో శృంగేరి జగద్గురువులు లక్ష్మీనరసింహస్వామి పరిపూర్ణ కటాక్షంతో ఇక్కడ ఈ ప్రదేశంలో రామభద్ర క్షేత్రాన్ని చక్కగా రామ పట్టాభిషేక యంత్రం ఉంది. సాక్షాత్తుగా ఎలా ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి అంటే వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అన్నట్లున్నాడమ్మా. ఎట్లా ఉన్నాడు ఆ స్వామి అంటే భద్రాచలంలో ఎలాంటి ఈ దివ్యక్షేత్రం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కనబడేటువంటి ఈ అశ్వత్థ వృక్షం ఆంజనేయ స్వామి. ఆయన దక్షిణాభిముఖుడైనటువంటి ఆంజనేయ స్వామి. దక్షిణ దిశకు తిరిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శీఘ్రంగా అనుగ్రహం అనేది లభిస్తుంది. అటువంటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్న అందరూ కూడా ఇదొక రామ సైన్యం లాగా కదలి వచ్చి గత సంవత్సరం మనం ఈ స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా భూరి అన్నదానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు అని మాత్రమే అంటాం. మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం అందరికీ కూడా శ్రేయస్సును కలిగించాలి అని చెప్పి ఆ రామభద్ర స్వామిని నేను ప్రార్థన చేస్తూ మనం క్రితం సంవత్సరం కూడా ఇలాగే ఇదే వేదిక మీద మనం పంచాంగాన్ని శ్రవణం చేశాం. అట్లాగే వారు చక్కగా ఈ గ్రంథాన్ని ముద్రణ చేసి అందరికీ కూడా ఇస్తున్నారు. ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని మనం పారాయణం చేస్తాం. పారాయణం చేసి ఆ తర్వాత పంచాంగాన్ని మనం సంతోష్ స్వామి ప్రారంభం చేస్తారు. ఈ యొక్క స్తోత్రాన్ని అందరం కూడా నమస్కారం పట్టుకొని భక్తి పురస్సరంగా ఆపదలను తొలగించేటువంటి స్తోత్రం కదండి అని అనుకోవచ్చు. అసలు మనం ఈ సంసార చక్రంలో పడడం ఈ ఇందులోకి రావడమే ఒక పెద్ద ఆపద. అదే ఆపద ఏదో చిన్న చిన్న ఆపదలు మానవులకు ఉంటాయి కానీ ఈ ఆపదను కూడా గట్టెక్కించేటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. అటువంటి పారాయణను మనం ప్రారంభం చేద్దాం. అందరూ కూడా నమస్కరించండి. రాజా రామచంద్ర మహారాజకి జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ధ్యానం ఆర్తానామార్తి హంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమః కోదండహస్తాయ సంధీకృతశిరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయాపన్నివారిణే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామదాసారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దానవేంద్ర మహామత్త గజ పంచాస్య రూపినే నమోస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
महीजातु च संलग्न कुंकुमारुण वक्षसे नमः कल्याण रूपाय तांडवंश्याय रामाय आपन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हरत्यार्तिं च लोकानां यो वा मधुनिषूदनः नमोस्तु हरये तुभ्यं रामाय आपन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं तापकारण संसार गजसिंहस्वरूपिने नमो वेदांत वेद्याय रामाय आपन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं रंगतरंगजलधिगर्वहुच्चरधारिणे नमतारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं दारोपहितचन्द्रावतं सध्यातस्वमूर्तये नमः सत्यस्वरूपाय रामाय पन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं तारानायक संकाशवदनाय महोनासक्तदशानन विनाशिने नमोस्तु दुःखध्वंसाय रामाय आपन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं रत्नसानुनिवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं पवनाशुग संक्षिप्त मारीचादि सुरारये नमो नीरदंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मंदमारुत संवेत मंदारद्रुमवासिने नमः पल्लव पादाय रामाय आपन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीकंठचापदलन धुरीना बलबाहवे नमः सीतानुशक्ताय रामाय आपन्निवारिणे आपदामपहर्तारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मञ्जुलादर्श विप्रेक्षणोत्सुकैक विलासिने नमः पन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मितिशून्य महादिव्य महिम्ने मानितात्मने नमो ब्रह्मस्वरूपाय रामाय पन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं अहंकारीतरजनस्वान्तसौधविहारिणे नमोस्तु चित्स्वरूपाय रामाय पन्निवारिणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सीतालक्ष्मण संशोभिपार्श्वाय परमात्मने नमः पट्टाभिषिक्ताय रामाय पन्निवारिणे कवची खड्गी चापबाणधरो युवा तिष्ठन् ममाक्रतो नित्यं रामः पातु स लक्ष्मणः सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा तिष्ठन् ममाक्रतो नित्यं रामः पातु स लक्ष्मणः सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा तिष्ठतः वैशाखे भानुमन्त्यया अन्यनधनद प्रख्यसभावेनात्र संशयः बहुनात्र किमुक्तेनायं यं कामयते नरः तं तं काममवाप्नोति स्तोत्रेनानेन मानवः यन्त्रपूजविधानेन जपहोमादितर्पणैः क्रिस्तुकुर्वेदसासा सर्वान् कामनवाप्नुयात्
ఇహలోకే సుఖీ భూత్వా పరే ముక్తి ఎంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమం ఉమా మహేశ్వర సంవాదే ఆపదుద్ధారక స్తోత్ర పఠనం నామైక త్రింశోధ్యాయః శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష కల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాత్యమర ప్రార్థిత రామ నాగేశ్వరరావు చండ కిరణ కుల మండన రామ శ్రీమద్ దశరథ నందన రామ కౌసల్యా సుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ భూరతాటకాఘాతక రామ మారీచాది నిపాతక రామ కౌశిక మఖ సంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్తుత రామ నావిక ధావిత మృదుపద రామ మిథిలాపుర జన మోహక రామ త్ర్యంబక కార్ముక విక రామ కృత వైవాహిక కౌతుక రామ భార్గవ దర్ప వినాశక రామ శ్రీమదయోధ్యా పాలక రానయాకామిత రామ రాకాచంద్ర సమానన రామ పితృవాక్యాశ్రిత కానన రామ నిమేదిత పద రామ రక్షాలిత నిజ మృదు పద రామ భరద్వాజ ముఖానందక రామ చిత్రకూటాద్రి నికేతన రామ దశరథ సంతత చింతిత కాదుక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ దండకవన జన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ శరభంగ సుతీక్ష్ణార్చిత రామ అగస్త్యానుగ్రహ వర్ధిత రామ రుద్రాదిప సంసేవిత రామ పంచవటీ తట సుస్థిత రామ శూర్పణ కాక్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ సీతా ప్రియ హరినానుక రామ వారీ చార్తి కృపాశుక రామ కబంధ బాహుచ్ఛేదన రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ హనుమత్ సేవిత నిజ పద రామ నత సుగ్రీవాభీష్టద రామ గర్విత వాణి సంహారక రామ వానర దూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సం రామ జయ రాజా రామ రామ గ్రహకర రామ సకల జీవ సంరక్షక రామ సమస్త లోకాధారక రామ సకల జీవ సంరక్షక రామ సమస్త లోకాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ అగణిత మునిగణ సంస్తుత రామ కంఠోద్భవ రామ సీతాలింగన నిర్వృత రామ నీతి సురక్షిత నిజ పద త్యాజిత జన గజ రామ కారిత లవనా సురవధ రామ స్వర్గత శంభుక సంస్తుత రామ స్వతనయ కుశలవనందిత రామ అశ్వమేధ క్రతు అయోధ్యక జన ముక్తిద రామ విధిముఖ విబుధానందక రామ తేజోమయ నిజ రూపక రామ సంస్కృతి బంధ విమోచక రామ ధర్మ స్థాపన తత్పర రామ భక్తి పరాయణ ముక్తిద రామ సర్వచరాచర పాలక రామ సర్వ భవామయ వారక రామ వైకుంఠాలయ సంస్థిత రామ నిత్యానంద పదస్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ హయ హర మంగళ దశరథ రామ జయ జయ మంగళ సీతారామ మంగళ జన జయ మంగళ రామ సంగత శుభ విభామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ర
राम राम जय राजा राम 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 जय सीता राम राजा रामचंद्र स्वामी भगवान की पवन सुत हनुमान की जय। ఈ ఆపదుద్ర స్తోత్రాన్ని సరిగ్గా 41 రోజుంది వైశాఖ శుద్ధ ద్వాదశి అప్పటి వరకు ఒక 10,000 సంఖ్య వైశాఖే భానుమాలోక్య అంటే వైశాఖ మాసంలో అంతా కూడా కనీసం 100 సార్లు చేస్తే విశేషమైనటువంటి ఫలం లభిస్తుందని సంకల్పం కావున 41 రోజులలో మీరు మీ బంధుమిత్రులు అందరి చేత ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చేసి రామభద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం। ఇప్పుడు పంచాంగ పఠనం ఆరంభమవుతుంది। పుస్తకాలు కూడా ఎవరైనా కావాలంటే ఉచితంగా ఇవ్వబడతాయి రామభద్ర క్షేత్రంలో। ఎవరైనా అడిగి తీసుకొని ఈ ఆపదుద్ధార స్తోత్ర పారాయణాన్ని చేయించండి। పంచాంగ పఠనం యోగి మా తెలంగాణ ప్రత్యక్ష మహారాజ్ కీ సీతామాయ కీ పవనసుత హనుమాన్ కీ। అందరికి శ్రీ విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు। ఇవాళ పంచాంగాన్ని మనందరం కూడా తెలుసుకోబోతూ ఉన్నాం। పంచాంగ శ్రవణాన్ని మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు। అసలు పంచాంగము అంటే ఏమిటి? పంచ అంటే 5, 5 అంగములు కలిగిన దాన్ని పంచాంగం అంటారు। తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5కిని పంచాంగములు అంటారు। అట్లాగే సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, ఈ 5ని కూడా పంచాంగాలు అంటారు। మరి ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ద్రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత। ఈ పంచాంగాన్ని శ్రవణం చేయడం ద్వారా ఎంత ఫలశ్రుతి ఉందంటే సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా మనల్ని ఆవహిస్తాయట। శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు రామాయణంలో కళ్యాణ శ్రీరామ నవమి ఉగాది కాగానే వచ్చేటువంటి పండగ శ్రీరామనవమి తెలుగువారికి। అటువంటి కళ్యాణ గుణాలు ఏవైతే వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారో అటువంటి కళ్యాణ గుణాలు మంగళప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి లక్షణాలన్నీ కూడా పంచాంగాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో ఇవాళ వాళ్ళకు వస్తాయట। శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం అంటే రిపువులు అంటే శత్రువులు, శత్రువులు అంటే బయట శత్రువులు ఉంటారు అంత శత్రువులు ఉంటారు, ఈ రెండింటిని కూడా తొలగింపజేసేటువంటి శక్తి పంచాంగాన్ని వినడం ద్వారా కలుగుతుంది। దుస్వప్న దోషాపహం రకరకాలైనటువంటి చెడు స్వప్నాలు వస్తుంటాయి, ఆ స్వప్నాలకి వచ్చినటువంటి స్వప్నానికి వచ్చినటువంటి ఘడియ వచ్చినటువంటి ముహూర్తం ఏం చేసుకుంటే పోతుందో విశేష పుణ్య ఫలదం గంగా నదిలో స్నానం చేయడానికి అందరికి అవకాశం దొరకదు, కొంతమందికి మాత్రమే లభిస్తుంది, అది కాశీనో హరిద్వారో ఇంకొక చోటనో అక్కడికి వెళ్ళి చేయాలి కదా। కానీ గంగా అనేటువంటి శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అని చెప్పి చెప్పారు। గంగా 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 అని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుంది, అటువంటి గంగా స్నానాన్ని చేస్తే సకల పాపాలు పోతాయని చెప్పి పురాణాలు ఏమంటా శ్రవణం చేయడం ద్వారా కలుగుతుందట। గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం అన్ని దానాల్లో మనకు చాలా రకరకాల దానాలు చెప్పారు, షోడశ మహాదానాలు దశ మహాదానాలు చెప్పారు, ఇంకా విశేష దానాలు చెప్పారు। ఇక్కడ చూస్తే గోవులు కనబడుతున్నాయి, గోమాత,
ఎక్కడ గో ఉంటుందో అక్కడ సకల దేవతలు ఉంటారు. అటువంటి గోదానాన్ని చేస్తే ఎంత పుణ్యమో తత్సమానమైనటువంటి పుణ్యాన్ని పంచాంగాన్ని శ్రవణం చేయడం ద్వారా మనం పొందవచ్చు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యంద్రుణాం. అంతేకాకుండా ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ను ఏ విధంగా పెంచుకోవాలి, ఏ ఏ సత్కార్యాలు సత్క్రియలు చేస్తే, ఏ ఏ శుభముహూర్తాల్లో మనం పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందో అవన్నీ కూడా తెలుసుకోవాలంటే పంచాంగాన్ని శ్రవణం చేయాలి. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, శుభాన్ని ప్రసాదించేటువంటిది. సంతాన సంపత్ప్రదం, చక్కని సంతానాన్ని కలిగించేటువంటి ముహూర్తాలు మనకు పంచాంగంలో ఉంటాయి. సంతానం అంటే కేవలం ప్రజలే కాదు, సప్త సంతానాలు ఉన్నాయి శాస్త్రంలో. కాబట్టి ఆ సంతానాలు ఇంకా వేరే 6 రకాల సంతానాలు ఉన్నాయి. అంటే మన యొక్క కీర్తి ఎప్పటికీ భూమి మీద ఉండడానికి ఉండేటువంటి సప్త సంతానాలు చెప్పారు. సంతాన సంపత్ప్రదం. మరి ఈ బిజినెస్ ప్రారంభం చేస్తున్నామండి, ఏ సమయంలో మేము ప్రారంభం చేస్తే మాకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందంటే ఫలానా శుద్ధ పంచమి శుక్రవారం సాయంత్రం 6 మీరు ప్రారంభం చేయండి అంటే ప్రారంభం చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధిని పొందుతుంది. మరి అదే వ్యాపారాన్ని ఏ శనివారము దుర్ముహూర్తంలోనో రాహుకాలంలోనో మనం ప్రారంభం చేసామనుకోండి అనేకమైనటువంటి విఘ్నాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం వివాహం చేసినా ఏ శుభకార్యం చేసినా సుతిథిం సువారం సునక్షి అనేక రకాలుగా అందరికీ అవసరమైంది పంచాంగం. నానా కర్మసు సాధనం, ఒక కర్మ కాదు, మంచి కాదు చెడు కాదు, ప్రతి దానికి అవసరమైంది పంచాంగం. అట్లా అన్ని కర్మలను దాన్ని సాధ్యం చేసుకునేటువంటి శక్తి పంచాంగంలో ఉంది. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాల్లో ఉండుట నానా కర్మసు సాధనం. విశేషాలు కలిగినటువంటి పంచాంగాన్ని మేము ఇవాళ శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ విళంబినామ సంవత్సర ఫలితం ఎలా ఉందో మేమందరం తెలుసుకోబోతున్నాం. అయితే పంచాంగాన్ని శ్రవణం చేయడానికి ముందు కొన్ని చెప్పారు లక్షణాలు. ఇవాళ ఏమేం చేయాలి అంటే బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం స్నానాది విధివత్ కురయాత్ వర్ణాచారానుసారతః అబ్దాదౌ మిత్ర సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచిః. ఇవాళ బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి. అయితే ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి, కానీ ఇవాళ మరి మొదటి రోజు గత సంవత్సరంలో బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కాంచి స్నాన సంధ్యాది క్రతువులు వారి వారి యొక్క గృహ ఆచారాలను బట్టి చేసుకుని మంచి నూతన వస్త్రాలను ధరించి ఎవరిని పూజించాలండి ఉగాది నాడు మొట్టమొదట అంటే విఘ్నేశం, విఘ్నేశ్వరుడు అంటే మహాగణపతిని ఇవాళ మనం పూజించాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమత్ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అని చెప్పారు. మరి అటువంటి ఆ తొండ ఉన్నటువంటి స్వామిని ఓంకార స్వరూపంగా ప్రణవస్వరూపంగా తొండముతో విరాజిల్లేటువంటి స్వామి శ్రీ మహాగణపతి. కాబట్టి అందుకే ఆయన్ని తొండమునే కదంతమును తోరపు మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. మొట్టమొదట ఆరాధించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారిని పూజించాలి ఇవాళ. ఎందుకండి అంటే మంచి జ్ఞానం కలగాలంటే సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం కావాలి. ఆ తర్వాత దైవజ్ఞులని బ్రాహ్మణులని గురువులను అట్లాగే కులదేవతలను వీళ్ళందరినీ కూడా పూజించిన తర్వాత వికాస వదనోధీమాన్ సంవత్సర ఫలం క్రమాత్ చాలా ప్రసన్నమైనటువంటి చిత్తంతో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకున్న తర్వాత వేప ప్రసాదాన్ని నింబ కుసుమ భక్షణాన్ని చేయాలి ఇవాళ ప్రాతకాల వేప ప్రసాదం. వేప పచ్చడి, అందులో తీపి ఉంటుంది, వగర ఉంటుంది, చేదు ఉంటుంది,
మరి ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. జీవితంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలకి, లాభాలాభాలకు, జయాజయాలకు, నష్టానష్టాలకు అన్నిటికి కూడా ప్రతీక ఆ వేప ప్రసాదం. ఆ వేప ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది ఇవాళ అంటే, మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచి ఆయుష్ కలుగుతుంది, మంచి సద్బుద్ధిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ వేప ప్రసాదాన్ని భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత ఒక మంత్రం చదివి తీసుకోవాలండి. ఏమ 10:30కి గ్రహణం అయిపోతుందని చెప్పి పంచాంగం చెప్తుంది. ఆకాశంలో చూస్తే 10:30 కాగానే చంద్రుడు మళ్ళా వస్తూ ఉంటాడు. మరి ఇది ఎంత గొప్ప శాస్త్రం అండి. జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం. ఇది ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి శాస్త్రం జ్యోతిష్శాస్త్రం. చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర. దీనికి ఎవరండి సాక్షులు అంటే, ఒక పక్క సూర్యుడు, ఒక పక్క చంద్రుడు. విరాట్ పురుషుడు యొక్క నేత్రాలే ఈ చంద్ర సూర్యాదులు. అటువంటి ఆ ఒక పక్క సూర్యుడు, ఒక పక్క చంద్రుడు, వీళ్ళనే ప్రత్యక్షంగా మనం పెట్టుకొని ఈ యొక్క జ్యోతిష్శాస్త్రం అనేది ఈ శ్రౌత స్మార్తాది సమస్తమైనటువంటి కర్మలను మనకు తెలియజేసేటువంటి శాస్త్రం. ఇది 3 స్కంధాలుగా చెప్పారు. అందులో సిద్ధాంత భాగమని, అట్లాగే జాతక భాగమని, ఆ తర్వాత సంహితా భాగమని, ఇట్లా 3 రకాల భాగాలు మనకు జ్యోతిష్శాస్త్రంలో చెప్పారు. మరి ఈ జ్యోతిష్శాస్త్రంలో వచ్చేటువంటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, వీటిని తెలుసుకోవడం ద్వారా ఎంత గొప్ప ఫలితం ఉందండి అంటే, తిథేశ్చశ్రియమాప్నోతి. తిథిని తెలుసుకోవడం ద్వారా సంపద బాగా పెరుగుతుంది, శ్రేయస్సు కలుగుతుందండి. ఆప్నోతి వారాదాయుష్యవర్ధనం. సాధారణంగా మనందరికీ తెలుసు, కొన్ని కొన్ని వారాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేయం. మన తెలుగునాట సాంప్రదాయం, ఒక్కొక్క స్థానిక సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. జ్యోతిష్శాస్త్రంలో కూడా చెప్పారు, మంగళవారం నాడు, శనివారం నాడు ఏ శుభకార్యం కూడా ప్రారంభం చేయకూడదని చెబుతారు. కాబట్టి ఆ వారాన్ని తెలుసుకోవడం ద్వారా మన యొక్క ఆయుర్ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మరి ఇవాళ రోహిణి నక్షత్రం, ఇవాళ పుష్యమి నక్షత్రం, ఇవాళ మృగశిర నక్షత్రం అని తెలుసుకోవడం ద్వారా ఆ నక్షత్రాలకు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలను తెలుసుకోవడం ద్వారా పాపం అనేది తొలగుతుంది. నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. ఈ 5 ప్రారంభం చేసిన అందరు అంటారు, మేము ఎన్నిసార్లు పనిచేసినా కానీ పని కావట్లేదండి, ఆటంకం వచ్చి ఆగిపోతుంది అంటారు. ఎందుకు ఆటంకం కలుగుతుంది అంటే, మనం ఒక్కసారి మన కులదేవతకి, మన ఇంటి దేవుడికి, తల్లిదండ్రులకి, గురువులకి మొక్కి ఒక మంచి సమయంలో కనుక ఏ పని ప్రారంభం చేసినా అది ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనమే మన జ్యోతిష్శాస్త్రం. అటువంటి జ్యోతిష్శాస్త్రం అనేక విషయాలు చెప్పింది. ఈ విళంబినామ సంవత్సరంలో అనేక అనేక ఫలితాలు ఉన్నాయి, అనేకమైనటువంటి శుభ ఫలితాలు మనం ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాం. ఇది కలియుగం. దీని యొక్క ప్రమాణం 432,000 సంవత్సరాలు. దీనిపైన ద్వాపర యుగం ఉంది, ఆ పైన త్రేతాయుగం ఉంది, ఆ పైన కృతయుగం ఉంది. ఒక్కొక్క యుగానికి 2 సంవత్సరాలు ప్రమాణం అని చెప్పారు. మనకు ఏదో ఇవాళ 2018 సంవత్సరాల నుండే సృష్టి ప్రారంభమైంది, 2500 సంవత్సరాల నుండే జీవనం ప్రారంభమైంది అనేది కాదు. ప్రపంచంలో దేశాల వాళ్ళకి అసలు బట్టలు కట్టుకోవడం తెలియదు, నాగరికత తెలియని రోజుల్లోనే భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రం చిన్న అగ్గిపెట్టెలో పట్టు చీర నేసి లండన్ పంపించారట మన వాళ్ళు. అసలు ప్రపంచంలో బట్టలు అంటే తెలియదు అన్నటువంటి రోజుల్లోనే మన భూదాన పోచనాల పొడవైనటువంటి కృతయుగం ఉంది. అట్లాగే 1,92,96,000 సంవత్సరాల త్రేతాయుగం ఉంది. 8,64,000 ప్రమాణం కలిగినటువంటి ద్వాపర యుగం ఉంది. అందులో సగం 432,000 సంవత్సరాల కలియుగం ఉంది. ఈ కలియుగంలో మొత్తం 43,20,000 సంవత్సరాలని ఒక మహాయుగం అంటారు ఈ 4 కలిపితే. ఇట్లా ఇందులో ఈ శ్వేత వరాహ కల్పంలో స్వాయంభవ మన్వంతరం, స్వారోతిష మన్వంతరం, స్వారోత్తమజ మన్వంతరం, తామస మన్వంతరం, రైవత మన్వంతరం, చాక్షుష మన్వంతరం అనేటువంటి 6 మన్వంతరాలు గడిచి 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం అనేది మనకు ప్రస్తుతం జరుగుతున్నది. ఇది 7వ మన్వంతరం. ఈ మన్వంతరం తర్వాత సూర్యసావరణి మన్వంతరం, ధర్మసావరణి మన్వంతరం, దక్షసావరణి మన్వంతరం, రుద్రసావరణి మన్వంతరం, బ్రహ్మసావరణి మన్వంతరం,
రౌచ్య మన్వంతరం భౌత్య మన్వంతరం ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో జరగాల్సి ఉన్నది. ఈ మన్వంతరాల్లో ఏడవ వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం నడుస్తున్నది ప్రస్తుతం. ఆ 28వ మహాయుగంలో కలియుగంలో ప్రథమ పాదంలో 5118 సంవత్సరాలు గడిచి 5119వ సంవత్సరం ఈ స్వస్తిశ్రీ విళంబినామ సంవత్సరం ఇవాళ్ళతో ప్రారంభం. ఈ సంవత్సరానికి రాజు ఎవరండి అంటే సూర్యుడు రాజు. ఉగాది పండగ ఏ వారం నాడు వస్తే ఆ వారాధిపతే రాజవుతాడు జ్యోతిషాస్త్రం ప్రకారం. రవి తులారాశి సంక్రమణం, రవి ఆర్ద్ర ప్రవేశం, వీటిని బట్టే ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటుంది జ్యోతిషాస్త్రంలో రహస్యం. కాబట్టి ఈ 384 రోజులు ఉండేటువంటి ఈ విళంబినామ సంవత్సరంలో రాజు ఎవరండి అంటే సూర్యుడు అయినాడు. మంత్రి ఎవరండి అంటే శని. సేనాధిపతి ఎవరంటే శుక్రుడు. సస్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి రవి అంటే సూర్యుడు. అర్ఘాధిపతి శుక్రుడు. మేఘాధిపతి శుక్రుడు. రసాధిపతి బుధుడు. నీరసాధిపతి చంద్రుడు. మొత్తం 9 అధిపతులతో ఉంటారు. మరి పశువుల విషయం ఎట్లా ఉందండి అంటే యమః పశుపాలక. ఈ సంవత్సరానికి పశువులకు అధిపతి ఎవరైనారంటే యమధర్మరాజు అయినాడు. మరి యమధర్మరాజు అంటే మనందరికీ కూడా తెలుసు ఆయన కొంచెం కఠినంగా ఉండేటువంటి స్వభావం గలవాడు కాబట్టి పశువులకు కొన్ని ప్రాంతాల్లో కొద్ది కొద్దిగా ఇబ్బంది ఉన్నది. అయితే గోష్ఠ ప్రాపక గోష్ఠ బహిష్కర్త చ శ్రీకృష్ణ. మరి శ్రీకృష్ణుడు అంటేనే గోవులు, గోవులంటేనే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణుడు పశువులను దొడ్డి పెట్టేటువంటి వాడు, దొడ్డి నుండి విడిపించేటువంటి వాడు కూడా శ్రీకృష్ణుడే అయినాడు. కాబట్టి పశువులన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి, దినదినాభివృద్ధిని పొందుతాయి, క్షీర సమృద్ధితో అలాగే పశువులన్నీ కూడా ఆనందంగా పాలు మానవులకు ఇస్తూ చక్కని ఆనందాన్ని చేకూరుస్తాయట. అట్లాగే మరి వర్షం ఎట్లా ఉందండి ఈ సంవత్సరం? విళంబిన భారతదేశం అనేది వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం. గ్రామాలే దేశానికి వెన్నెముక అన్నారు మన వాళ్ళు. మరి ఆ గ్రామాల్లో వ్యవస్థ సరిగ్గా ఉండి, పంటలు బాగా పండి, చక్కని పాలు, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులై ఎప్పుడైతే ఉంటారో ఆ దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది. మరి ఈ సంవత్సరం సకాలమైనటువంటి వర్షాలు ఉన్నాయండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ కూడా వర్షం పడేటువంటి విషయం ఉంది. దశభాగా సముద్రేషు భాగవు భూమి పర్జన్య చైవం వర్షతి చత్రిధా అని చెప్పి ఆ కుంచం అంటారు. అది బ్రాహ్మణుడి యొక్క హస్తంలో ఉంది ఈ సంవత్సరం. ఇందులో ఈ 2 కుంచాల వర్షంలో 10 భాగాలు సముద్రము యందు, 7 భాగాలు పర్వతముల యందు, 2 భాగాలు భూమి యందు వర్షిస్తుంది. ఈ వర్షించడం ద్వారా మనకు చక్కని పంటలు బాగా పండుతాయి మన రాష్ట్రంలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా. దీన్ని ఆఢక నిర్ణయం అంటారు. మరి మేఘాది నిర్ణయం ఎట్లా ఉంది విళంబినామ సంవత్సరంలో? మేఘ వృష్టి సదా భవేత్. మరి అక్కడ వర్షం పడుతుంది, వర్షం పడతాయని చెప్పి ఎప్పుడో కనుక్కున్నారు మన వాళ్ళు. దానికి ఈ పంచపల్లవాలని చెబుతారు, ఈ మామిడి, రావి, మేడి, జువ్వి ఇట్లా చెబుతారు. వాటి ద్వారా చేసి ఆవు నెయ్యితో కనుక హోమం చేస్తే అక్కడ చక్కగా వర్షం పడుతుంది. అందుకే మీరు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరగంగానే చూడండి, చక్కగా అక్కడ పూర్ణాహుతి కాగానే ఒక చిరుజల్లు మనందరినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నట్టుగా పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి ప్రమాణాలు. కాబట్టి ఈ సంవత్సరం ద్రోణనామకో మేఘ వృష్టి సదా భవేత్. సస్యానుకూలమైనటువంటి వృష్టి కలుగుతుంది. విరాట నామక శేష భూమిం వహతి. మరి ఆదిశేషుల్లో విరాట అనేటువంటి ఆదిశేషుడు ఈ సంవత్సరం భూమిని మోయడం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలనేవి ఈ సంవత్సరం ప్రధానంగా కలుగుతాయి. మరి మనందరికీ తెలుసు పుష్కరాలని అని చెప్పి వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి ఒక్కొక్క రకమైనటువంటి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మారితే ఆ సంవత్సరం పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం విళంబినామ సంవత్సర ఆశ 7:20 గురువు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం ద్వారా భీమానదికి పుష్కరాలు. దీనినే భీమరథి నది అంటారు. ఈ నది
పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతాల్లో మనకు కృష్ణా నది గోదావరి నది ఏ విధంగా ఉద్భవించాయో ఈ భీమాననే అనేది కూడా అక్కడ ఉద్భవించింది. దీన్ని భీమరతి నది అని కూడా అంటారు. ఇది మనకు మహారాష్ట్ర దేశంలో పూనాకు సమీపమైనటువంటి ప్రాంతాల్లో ఉంది. ఇంకొక విశేషం ఈ సంవత్సరం వాళ్ళకి ఒక మంచి విశేషం ఉంది. అది అధిక మాసం వచ్చింది ఈ సంవత్సరం. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది. ఒక రెండు సంవత్సరాలు మామూలుగా గడిచి మూడవ సంవత్సరం అధిక మాసం వస్తుంది. దీనిని పురుషోత్తమ మాసం అంటారు. జ్యోతిషాస్త్ర సాంప్రదాయం ప్రకారం మలమాసం అంటారు. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. ఆ అధిక మాసంలో అంటే ఒక 30 రోజులు ఎక్కువ వచ్చింది. మనకు 12 మాసాల్లో అధిక మాసం 13వ మాసం వచ్చింది. ఈ అధిక మాసంలో ఎవరైతే దానము ధర్మాలు మొదలైనటువంటి భగవన్నామ సంకీర్తన చేస్తారు వచ్చింది. విళంబినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వస్తుంది. అది 27 జూలై 2018 నాడు శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 11:54 గ్రహణం పడుతుంది. 3:49 తెల్లవారుజామున విడుస్తుంది. గ్రహణం యొక్క ఆద్యంత పుణ్యకాలం 3:55. గ్రహణం అంటే చాలా ప్రత్యేకమైన చంద్రశేఖర యాదవ్ గారు. గ్రహణం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో ఎవరైతే భగవంతుని స్మరిస్తారో దాన ధర్మాలను ఆచరిస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అట్లాగే మకర సంక్రాంతి పురుషుడు ఎట్లా వచ్చాడు ఈ సంవత్సరం విళంబినామ సంవత్సరాలు అని చెప్పి చూస్తే, మకర సంక్రాంతి పురుషుడు 14/1/2019 నాడు ద్వాంక్ష నామధేయంతో సింహవాహనం మీద వచ్చాడు. ఎప్పుడండి? విళంబినామ సంవత్సర పుష్యశుక్ల అష్టమి సోమవారం రాత్రి 7:51 మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఎవరైతే వాళ్ళ పెద్దల పేరు మీద తర్పణాదులు ఇచ్చి దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి మంచి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఈ మకర సంక్రాంతి పురుషుడు కూడా శుభప్రదంగా వచ్చాడు మనకి ఈ సంవత్సరం. అయితే ఒక ఫలితాన్ని మనం గమనించాలి అయినటువంటి అంశం. అయితే ఇవాళ మనం అందరం తెలుసుకుంటున్నాం, నేను పంచాంగ శ్రవణం ఇక్కడ మా సోదరులను చెప్పేటువంటి పంచాంగ శ్రవణంలో కొన్ని వినూత్నమైనటువంటి విషయాలు మనందరికీ చెప్పాలి. ఈ సంవత్సరం యొక్క ఫలితం మనం చెప్పాం ఇప్పుడు. సస్యాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, క్షీరాభివృద్ధి ఇవన్నీ కూడా సకాలమైనటువంటి వర్షాలు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువై వరదలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రజల యొక్క పాలనకి కానీ అట్లాగే పాలకులకు కానీ ఎటువంటి భయాలు లేవు. అందరూ కూడా అనేక రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. రాజకీయాలంటే రకరకాల ఒడిదుడుకులు ఉంటాయి. మానవుడి యొక్క జీవనం అంటే రకరకాల ఒడిదుడుకులు ఉంటాయి. ఏదో సాఫీగా వెళ్లేటువంటిది కాదు. అందుకే అంటారు ఒక సామెత, వారి జీవితం ప్రజలందరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. మనం ఒక పదార్థం ఒకటి ఒక దగ్గర నుంచి తెచ్చుకోవాలి, ఇంకొక పదార్థం ఇంకొక దగ్గర నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూర్చుకొని విస్తరి వేసి విస్తరిలో అవన్నీ పెట్టుకోవాలి. ఆ పెట్టుకునేంత వరకు ఒక ఎత్తు, ఆ పెట్టుకున్నది మళ్ళీ మనం తినేంత వరకు ఒక ఎత్తు. కాబట్టి ఇది మనందరికీ కూడా, మీ అందరికీ కూడా జీవితంలో తెలిసిందే. కాబట్టి మానవ జీవితం అనేదే ఒక అద్భుతమైనటువంటి జన్మ. అందుకే శంకరాచార్యుల వారు చెప్పారు, జనజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత. అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఈ చీమలు, బల్లులు, కుక్కలు, కప్పలు ఇవన్నీ కూడా మానవుడు, వాటిల్లో కూడా ఆత్మ ఉంది. మీరు భగవద్గీత చదివితే కృష్ణ పరమాత్మ చెప్పాడు, కుక్కలో ఉన్నది, మానవుల్లో ఉన్నది, అందరిలో ఉన్నది ఆత్మస్వరూపుడైనటువంటి నేనే. నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. 100 కోట్లకో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటారు. ఈ కనబడేటువంటి ఈ 100 కోట్ల 1000 కోట్ల ఈ సప్తఖండాల్లో ఉన్నటువంటి మానవులు ఎవరు కూడా నన్ను తెలుసుకోలేరు. ఎవరికైతే నా మీద దృష్టి ఉంటుందో, ఎవరైతే నా పదపద్మాల మీద ధ్యానం చేస్తూ ఉంటారో వారికి మాత్రమే మోక్షం అనేది లభిస్తుంది నాయన. ఈ 100 కోట్లలో 99 కోట్ల 99 లక్షల 99 వేల 999 మంది మాత్రం ఈ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్పాడు. కానీ ఉపాసనా మార్గాన్ని మనందరం కూడా అవలంబించాలి.
ఈ మానవ జన్మ రావడం అనేది ఒక దుర్లభమైనటువంటి విషయంగా వివేక చూడామణిలో ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పారు. జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని రకాల ఈ ఆత్మ అన్ని రకాల జంతువుల నుండి మారి 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 కొంచెం కొంచెం పైస పైస పుణ్యం చేసుకుని మానవ జన్మ వచ్చింది. అందుకే మనం చూస్తున్నది చూడాలన్నా, మాట్లాడాలన్నా, మాట్లాడింది వినాలన్నా, తినాలన్నా, లేవాలన్నా, కూర్చోవాలన్నా ఆ సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాం, లేకపోతే ఏమీ చేయలేము. అందుకే ఆ శివ స్వరూపంగా మనందరినీ కూడా మంగళ స్వరూపంగా ఈ మానవ జన్మను చెబుతారు. ఆ 84 లక్షలు ఈ మానవ జన్మ రావడం, ఈ మానవ జన్మలో కూడా ఒక 6 నెలలు సూర్యుడు ఉంటాడు, కొన్ని దేశాల్లో ఒక 6 నెలలు రాత్రే ఉంటుంది, పగలు ఒక 6 నెలలు రాత్రి ఒక 6 నెలలు ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో మొత్తం. మరి ఇంత పెద్ద ఈ సప్తఖండాత్మకమైనటువంటి భూగోళం మీద ఎక్కడో ఒక మూలన ఒక ద్వీపంలో దేవుడు పడేయకుండా ఇంత పవిత్రమైనటువంటి, ఇంత సంస్కృతి కలిగినటువంటి, ఇంత మహోన్నతమైనటువంటి మహర్షులు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గోమాతలు, మరి తులసీమాతలు, వృక్షదేవతలు, నదీ దేవతలు, సముద్ర దేవతలు, ఇంతమంది పండితులు, ఇంతమంది పురాతన దేవాలయాలు, ఇన్ని పురాతన గ్రంథాలు కలిగినటువంటి ఈ దేశంలో జన్మనిచ్చాడే భగవంతుడు. ఎంత పుణ్యం చేసుకున్నామండి మనమంతా. అంత పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పంచాంగాలు, ఈ శాస్త్రాలు, ఈ దానాలు, ఈ రావి చెట్టు కింద కూర్చొని ఒక 20 సార్లు రామనామం జపిస్తే మీకు ఈ జన్మకు కాకుండా వచ్చే జన్మకైనా రాముడు అనుగ్రహం లభిస్తుంది. మరి మిగతా ప్రదేశాల్లో చేస్తే కలగదా అంటే భూదేవతే. ఎందుకంటే మేము అమెరికాలో కూడా ప్రవచనాలు చెప్పాం కాబట్టి నేను చెబుతున్నా, ఎక్కడైనా భూదేవత భూదేవతే, పంచభూతాలు పంచభూతాలే, అవన్నీ కూడా భగవత్ స్వరూపమే. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి గడ్డకి, ఈ మట్టికి, ఈ కర్మభూమికి, ఈ వేదభూమికి, ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్ ప్రపంచంలో ఏ భూమికి కూడా లేదు. అంత శక్తి, అంత మహత్తరమైనటువంటి గొప్పతనం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ సంవత్సరం వర్ష లగ్నాన్ని చూస్తే, జగల్లగ్నాన్ని ఈ విళంబినామ సంవత్సరంలో చూస్తే, మనకు వర్ష లగ్నమేమో కన్యాలగ్నమైంది, అట్లాగే జగల్లగ్నమేమో వృషభ లగ్నమైంది. మరి వర్ష లగ్నాన్ని బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు ఈ 4 గ్రహాలు లగ్నాత్ సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఉండి ఆ 4 గ్రహాలు చూడడం జరుగుతున్నది. అట్లాగే లగ్నాత్ 2వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు, అంటే గురుకీయమైనటువంటి శాస్త్రవేత్తల యొక్క కృషి, అట్లాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం యొక్క కృషి, భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మళ్ళొకసారి. వర్ష లగ్నం అనేది ఏమో రాష్ట్రానికి సంబంధించింది, జగల్లగ్నం అనేది దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ విళంబినామ సంవత్సరంలో మీరందరు కదా ఎవరైనా కాబట్టి అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం లభిస్తాయి అని చెప్పి మనకు ఈ యొక్క సంవత్సర ఫలితం మనకు తెలుస్తూ ఉన్నది. ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి సంవత్సరం కాదు. మనకు దక్షిణ భారతదేశంలో తెలుగునాట ఇది దేశాల్లో సౌరమానాన్ని వాడతారంటే సూర్యుడి యొక్క గతిని ప్రధానంగా తీసుకుని పంచాంగాన్ని లెక్కలు వేస్తారు, దాన్ని సౌరమానం అంటారు. మరి వింధ్యస్య ఉత్తర దేశే బార్హస్పత్యమానాద్దో గ్రాహ్య అని చెప్పారు శాస్త్రంలో. అంటే వింధ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి, ఇది ఉత్తర భారతదేశం ఇది దక్షిణ భారతదేశం అనేది తెలవాలంటే వింధ్య పర్వతాల దగ్గరకు వెళ్ళాలి. మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి, రైల్లో వెళ్ళినా, మీరు భూమి మీద వెళ్తున్నా కనబడతాయి, ఆకాశ మార్గం నుండి వెళ్ళినా మనకు వింధ్య పర్వతాలు కనబడతాయి. హిమాలయ పర్వతాలు ఎంత గొప్పవో వింధ్య పర్వతాలు అంత గొప్పవి. కాబట్టి వింధ్య పర్వతాలకు ఉత్తర ప్రదేశంలో ఉన్నటువంటి చోట బృహస్పతి యొక్క గతిని అనుసరించి పంచాంగాన్ని లెక్కిస్తారు, దాన్ని బార్హస్పత్యమానం అంటారు. ఆ బార్హస్పత్యమానం ప్రకారం ఈ సంవత్సరం విరోధికృత్నామ సంవత్సరం. పితృదేవతాకమైనటువంటి సప్తమ మహాయుగంలో సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరాలలో అగ్నిదేవతా సంబంధమైనటువంటి సంవత్సరము, ద్వితీయమైనటువంటి సంవత్సరము శ్రీ విళంబినామ సంవత్సరము. ఈ సంవత్సరనామ సంవత్సరం, ఈ విళంబినామ సంవత్సరంలో మనం రామభద్ర క్షేత్రంలో ఉన్నాం. మరి మీకు
ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయి, మరి మా రాశికి ఎలా ఉందండి, మా నక్షత్రానికి ఎలా ఉంది, ఎంత రాజపూజ్యత ఉంది, అంటే ఎంతమంది ప్రజలు నన్ను గౌరవిస్తారు, ఎంతమంది ప్రజలు కొద్దిగా ద్వేషిస్తారు, మరి మాకు ఇన్కమ్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఆ రాజపూజ్య అవమానాల ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంతోష్ కుమార్ శర్మ గారు ఇక్కడ ఇంత వైభవోపేతంగా రామభద్ర క్షేత్రం ఏర్పాటు చేయడం, మనందరికీ ఇక్కడ కూర్చొని వినేటువంటి భాగ్యం కలగజేయడం, మా శ్రీనివాస్ గారు సంగీత విద్వాంసులు, ఆయన కూడా ఇక్కడ వారి కచేరీ ఉంది, మా చంద్రశేఖర్ యాదవ్ గారు, మరి మల్లారెడ్డి స్వామి, సాయిబాబా గారు, అట్లాగే మా ప్రముఖులందరూ కూడా నాకు అందరూ కనబడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాను. అట్లాగే మా తెలంగాణ న్యూస్ ఛానల్ ద్వారా, అట్లాగే యోగి టీవీ ద్వారా ప్రత్యక్ష వీక్షకులందరికీ కూడా ఒకటే విషయం, విళంబినామ సంవత్సరం సకల శుభాలను ప్రసాదిస్తుంది, అందరూ కూడా ధార్మికమైనటువంటి చింతనతో భగవంతుడి యొక్క నామస్మరణతో ముందుకు వెళ్ళండి, అందరికీ కూడా ఆ ఆరోగ్యాధిపతి అయినటువంటి సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనకున్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యత అవమానాలు, అట్లాగే ఈ ఉగాది యొక్క విశిష్టతను మనం శ్రీనాథ శర్మ గారి ముఖకమలం నుండి తెలుసుకుందాం. అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఒక్కసారి అందరూ కూడా మీరు ఈ ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మంత్రం చెప్పలేదు, ఒకసారి నమస్కారం పట్టుకోండి, చెప్పిస్తాం మీ అందరి చేత, నమస్కారం పట్టుకోండి. ఆ ఉగాది సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ, అంటే వేప పూత, నింబ అంటే వేప అని అర్థం. ప్రధానంగా ఎట్ల కోరారంటే ఆ తినే ముందు చెప్పిన మంత్రం అర్థం ఏంటంటే శతాయుర్ వజ్రదేహాయ, మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ శతాయుః అంటే 100 సంవత్సరాలు, కానీ జ్యోతిష్ శాస్త్రంలో శతాయుః అంటే 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు. మానవుని యొక్క అసలు ఆయుర్దాయం 120 సంవత్సరాలు, మనం షష్ఠి పూర్తి అని చేస్తాం. షష్ఠి పూర్తి అంటే ఎంత, 60 సంవత్సరాలు, 60+60 అంటే జీవితం యొక్క సగభాగాన్ని మనం 50 అనుకుంటున్నాం, మనమే తగ్గిస్తున్నాం 10 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాలు 50 కాదండి, 60 సంవత్సరాలు వస్తే మానవుని యొక్క ఆయుష్ సగం పూర్తయినట్టు. కాబట్టి శతాయురు వజ్రదేహాయ, 120 ఏళ్ళు శరీరం ఉంటే లాభం, పటిష్టంగా ఉండాలి కాబట్టి శతాయురు వజ్ర కలగజేయాలి మా మల్లారెడ్డి స్వామి చెప్పినట్టుగా. అటువంటి ప్రకారంగా మనకు ఆ యొక్క స్వామి యొక్క ప్రసాదం ఎలా ఉండాలండి అంటే శతాయురు వజ్రదేహాయ, బక్కగున్నామా లావుగున్నామా కాదు, మనం ఎంత పని చేయగలం, ఎలా పని చేయగలం అనేది కావాలట. అటువంటి గొప్ప వరాన్ని ఇచ్చేటువంటిది ఈ ఉగాది ప్రసాదం. ఇది మిగతా సంప్రదాయాల్లో లేదు, ఒక్క మన తెలుగు సంప్రదాయంలోనే ఉంది, దక్షిణ భారతంలోనే ఉంది ఈ తినే విధానం. మిగతా కొన్ని కొన్ని సంప్రదాయాల్లో ముందు మధురమే ఆరంభం చేస్తారు, జిలేబీలతోనో పాల కోవాలతోనో ఆరంభం చేస్తారు, కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఒక మన దక్షిణ సంప్రదాయాల్లో మొదటు శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, అన్ని సంపదలు మనకు కలగాలని కోరుకుంటున్నాం మనం ఈ యొక్క ప్రసాదం తీసుకునే ముందు. కాబట్టి మేషరాశి 4 అంటే ఒక ఆయన అడిగారు అమెరికా ఉన్నాను, ఏమండి మరి ఆదాయం 2 అయితే ఖర్చు 14 ఎలా సాధ్యం అంటే, నాయన చింతించాల్సిన పని లేదు, నీకు సంపద వస్తుంది, ఖర్చు పెడుతూనే ఉంటావు కానీ ఆదాయం మిగిలేదు 2 అని అర్థం చేసుకోవాలి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అవమానం 3, ఆదాయం 14, వ్యయం 2. ఇది ఇంకా అద్భుతంగా ఉంది, సంవత్సరం మొత్తంలో వీళ్ళకే బాగుందన్నమాట. రాజపూజ్యత 4, అవమానం 3, ఇది కూడా పర్వాలేదు. కన్నుకి ఆదాయం 8, వ్యయం 2, వీళ్ళు కాస్త ప్లస్లో పడ్డారు. రాజపూజ్యత 7, అవమానం 3. ఇంకా సింహరాశి వాళ్ళకి ఆదాయము వ్యయము 2 సమానంగా ఉన్నాయి, అంటే 11 ఆదాయం 11 వ్యయం,
రాజపూజ్యత మూడు అవమానం ఆరు ఒక తోట మంచుకుంటే ఒక తోట పోగొడుతున్నాడు ఇక కన్యా రాశి వాళ్ళకు ఆదాయం 14 వ్యయం 2 రాజపూజ్యత అవమానాలు సమానంగా ఉన్నాయి 6 6 తులారాశి వాళ్ళకు వచ్చే వరకు ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యత అవమానం సమానంగా ఇచ్చారు సరి సమానంగా ఉన్నాయి 2 2 వృశ్చిక రాశి వాళ్ళకు 2 ఆదాయం అయితే 14 వ్యయం ఆ రాజపూజ్యత అవమానాల్లో రాజపూజ్యం 5 అవమానం 2 పర్వాలేదు ధనురాశి వాళ్ళకి ఆదాయము వ్యయము 5 5 సమానంగా ఉన్నాయి ఇక రాజపూజ్యత 1 అవమానం 5 ఇది కాస్త విచారించాలి మనం ఇక్కడ ఇక మీన రాశి వాళ్ళకి ఆదాయము అనేది 8 వ్యయము 14 రాజపూజ్యత 4 అవమానం 5 కుంభరాశి వాళ్లకు ఆదాయం 8 వ్యయం 14 ఇది కూడా కాస్త విచారించాలి మనం రాజపూజ్యత 7 అవమానం 5 ఇక బానే ఉంది మీన రాశి వాళ్లకు ఆదాయ వ్యయాలు సమానాలు ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు ఉంది అంటే 5 5 ఇచ్చారు ఆ తర్వాత రాజపూజ్యత అవమానం 3 రాజపూజ్యత 1 అవమానం దీన్ని బట్టి మనం ఏం చేయాలండి అంటే చక్కగా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పొందిగ్గా నడుచుకోవాలి ఎక్కువ ఉన్న వాళ్ళు కాస్త చూసి మనం ఖర్చు పెట్టుకోవాలి ఈ సూచనప్రాయమే మనంతరం ఇలా ఉంటుందండి ఇలా ఏం జరుగుతుందండి అంటే మనం మార్గాన్ని మలుచుకుంటాం అనుకూలమైన మార్గంలో వెళ్ళి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఏ గ్రహం బాగున్నా లేకపోయినా దైవానుగ్రహం బాగుండాలట కాబట్టి దైవానుగ్రహం బాగుంటే అన్ని గ్రహాలు బాగుంటాయి కాబట్టి ఏం చేయాలట మనంతరం కూడా దైవ ప్రార్థన చేయాలి అందరం కూడా ధర్మము యందు ఉత్సాహం పెంచుకోవాలి ధర్మము యందు మతిని పెంపొందింపజేసుకోవాలి భగవత్ కార్యాల్లో పాల్గొనాలి మంచి వాళ్ళకు సేవ చేయాలి చేతులు దేనికి ఉన్నాయండి ఒకడు చేయూతనివ్వాలి మన నోరు దేనికి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నువ్వంగ హరికీర్తి నుడవడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేయడం అని చెప్పి శాస్త్రం కదా ఒక వచనం కాబట్టి మనందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఇందాక మా సోదరుడు చెప్పాడు ఎన్ని మేఘాలున్నాయండి అంటే ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దూకినప్పుడు చెప్పారు నీల లోహిత మాంజిష్ఠ పత్రవర్ణైస్సితాసితై స్వభావభిహితైశ్చిత్రై ధాతుభిః సమలంకృతం అని శ్రీమత్ సుందరకాండలో ఒక మంచి మాట చెప్పారు కొన్ని తెలుపున్నాయి కొన్ని నలుపున్నాయి నీల లోహిత మాంజిష్ఠ పత్రవర్ణైస్సితాసితై స్వభావభిహితైశ్చిత్రై ధాతుభిః సమలంకృతం అటువంటి ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాయవ లక్ష్యతే ఆంజనేయ స్వామి వారు అలా వెళుతుంటే చెప్పారు ఎలా ఉన్నారండి ఆయన అంటే ఆకాశంలో మనం చూస్తుంటాం ఒక్కొక్కసారి చంద్రుణ్ణి మేఘాలు ఆకాశంలో పెడుతుంటాయి చంద్రుడు మడుకు అలా ఉంటాడు మనకేం కనిపిస్తుంది అంటే చంద్రుడు పోతుడు కనిపిస్తుంటాడు చంద్రుడేం పోడు వెళ్ళేవి నక్షత్రాలు మన మేఘాలు కాబట్టి ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాయవ లక్ష్యతే ఆంజనేయ స్వామి వారు ఎలా పెడుతున్నారండి అంటే ఆకాశంలో చంద్రుడు పరి పెడుతున్నారట అటువంటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంలో రామభద్ర క్షేత్రంలో మనం ఇది ప్రథమ ఉత్సవం స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ధర్మలింగరావు సార్ గారు ఆయన లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం ఆయన మాకు అంత ప్రేమ పాత్రుడు మాకు అటువంటి సందర్భంలో ఇక్కడ రాజేంద్ర స్వామివారిని ప్రతిష్టా మహోత్సవం చేసుకోవటం స్వామివారిని ఎలా ప్రతిష్ఠించాలండి అంటే భద్రాచలంలో ఉండేటువంటి విధంగా ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేశాం మనం వామాంక స్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరమూర్ధని స్థితం నిజంగా భద్రాచలంలో స్వామి ఎలా ఉన్నాడో అలానే ఇక్కడ ఏం చేసి ఉన్నాడు స్వామి మనం భద్రాచలం వెళ్లాల్సిన పని లేదు ఇక్కడే స్వామి సేవించుకుంటే చాలు ఆంజనేయ స్వామి వారు అశ్వత్థ నారాయణ స్వామి అక్కడ స్వామి వృక్షంలో వేం చేసి ఉన్నారు అటువంటి స్వామి యొక్క ఛాయలో స్వామివారి యొక్క నీడలో మనం భగవద్ ధ్యానం చేస్తే మంచి మాటలు వింటే చాలట శ్రీమద్ రామాయణంలో అన్నారు వక్త శ్రోత చ దుర్లభ అయ్యా మంచి మాటలు వినేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు కూడా లేరు సరే చెప్పేవాళ్ళు ఉన్నా
వినేవాళ్ళు దుర్లభం అన్నారు. వక్త శ్రోత చ దుర్లభ, మంచి వినటం కాదండి, మంచి పాటించాలి. అందు వేదం ఏం చెప్పిందంటే భద్రం కర్ణే ఈ కర్ణముల ద్వారా మంచిని వినాలని కోరుకోవాలట. కాబట్టి ఈ రోజున మనం సంకల్పం చేయాలి, స్వామి రామచంద్ర స్వామి నేను నీ ఎదుట ఉన్నాను, మాకు మంచి దివ్య వరాన్ని ప్రసాదించాలి స్వామి. ఏమిటట అంటే నీ యందు భక్తిని, సీతామ్మవారి యందు భక్తిని, ఆంజనేయ స్వామి వారి యందు భక్తిని, మాకు ధర్మము యందు ఉత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి స్వామిని ప్రార్థించాలి. ధర్మానికి ఎప్పుడు జయం కలుగుగాక, అధర్మానికి ఎప్పుడు నాశము పొందుగాక అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థించాలి. అంటేనే మనకి ఇవన్నీ గంగా స్నానం అంత పుణ్య ఫలాలు వస్తాయి అనుకున్నాం కదా, అది ఒక్కరోజు వింటే కాదు, మనకు రోజు ఆ ఫలితాలు కావాలంటే రోజు వినాలట. రోజు వింటే ఆ ఫలితాలు వస్తాయి మనకి. కాబట్టి ఏ రోజు ఏ తిథి అనగానే మనం క్యాలెండర్ చూసుకోకూడదు, ఇవాళ ఏమిటని చూసి మనం ఏ రోజు ఇవాళ పాడ్యమి, రేపు విధియా, ఎల్లుండి తదియా, ఆవుటా ఎల్లుండి చవితి అని మనం ధ్యానం చేయాలి. మన పిల్లవాళ్ళకు నేర్పించాలి తిథులన్నీ కూడా, పాడ్యమి, విధియా, తదియా, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ మరియు అమావాస్య. ఇవి నోటికి తెప్పించాలి మనం. కాబట్టి తిథివార నక్షత్రాలు, యోగ కరణాలు ఇవన్నీ కూడా నోటికి తెప్పించాలి మనం అందరం కూడా. పూర్వకాలంలో 60 సంవత్సరాలు చెప్పేవాళ్ళు, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, ప్రమాసి, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, అట్లా సంవత్సరాలు చెప్పారు మన వాళ్ళు. ఇవన్నీ నోటికి చెప్పేవాళ్ళు మనం పూర్వం, ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. ఇవన్నీ మనం ఏం చేయాలి, సంకల్పం చేయాలి, సంకల్పం చేయాలి. ఇంత ఉత్తగ వింటే ఏ గంగా స్నానం ఫలితం రాదు, మన గోదాన ఫలితం రాదు, సత్సంతానం కలగదు. ఇవన్నీ వృధా వినటం వల్ల. ఆచరించాలి మనం, మన పిల్లలకి, మన చిన్నపిల్లలకి అందరూ నేర్పించండి మన యొక్క సంప్రదాయాన్ని. ఇవాళ చాలా అవసరం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగా ద్రోగ నివారణం. తెల్లవారుజాము లేవంటే ఎవరు లేవరు. అందరముడికి వింటాం చక్కగా, రాత్రి 11 దాకా వింటాం, 12 దాకా వింటాం, కానీ తెల్లవారుజాము లేవండయా అంటే అది మటుకు మాకు సాధ్యం కాదండి అంటారు. ఎందుకు ఆ మాట? తెల్లవారుజాములు లేస్తేనే ముఖపర్చస్సు వస్తుంది. మనం ఎన్ని పూసుకున్నా, ఎన్ని రాసుకున్నా ముఖపర్చస్సు రాదు. సత్యాన్ని పలకండి, మంచి వర్చస్సు వస్తుంది ముఖంలో. చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ ముఖం ఎంత బాగుంటుంది. దేనివల్ల? వాళ్ళు చక్కగా నిద్రపోతారు, ఎటువంటి చెడు ఆలోచన వాళ్ళలో ఉండదు, మంచిగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటారు వాళ్ళు. అందువల్ల పంచాంగ పఠనాన్ని చేశాం. ఇవాళ మనం చూస్తున్నాం రకరకాల పంచాంగాలు. అట్లా ఉండకూడదు పంచాంగం అంటే. పంచాంగం అంటే ఏమిట అంటే ఈ యొక్క సంవత్సరానికి ఉండేటువంటి రాజాది నవనాయకులు ఎంతమంది ఎలా ఉన్నారు, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, దీని యొక్క విధానం ఏమిటి, ఇవి మనం తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడమే పంచాంగం. మీరు బాగా పరిశీలిస్తే పూర్వకాలంలో ఒక 10-15 ఏళ్ల క్రితం పంచాంగాలు ఇంత పెద్దగా లేవు. ముహూర్తమైనా సరే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళే తెలుసుకోవాలి, అందుట్లో ముహూర్తాలు ఉండవు. ఇవాళ మనకు పంచాంగాలు రకరకాలు వచ్చేసినాయి, రకరకాల పంచాంగాలు చెప్పేస్తున్నారు. ఏవి చెప్పినా సరే తిథివార నక్షత్రాలు అవే కానీ మిగతా విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తున్నాయి మనకి ఇవాళ. అటువంటివి రాకుండా ఆ స్వామిని అందరం ప్రార్థించి మనందరం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుతూ విరమామః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ యొక్క పంచాంగ ఫలితాలను క్లుప్తంగా సూక్ష్మంగా తెలియజేయడం జరిగింది. ఇంకా చెప్పచ్చు, ఇంకో గంట సేపు కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ సారాంశం అది కాదు. ఇందులో ఏదైతే సారాంశం ఉందో అది మాత్రం మనం కాదు. ఈ రామభద్ర క్షేత్రం ఒక సత్సంకల్పంతో సాక్షాత్తుగా ఆ హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని 2016 సంవత్సరంలో ప్రారంభం చేశారు. చేసి నవంబర్ నెలలో ప్రారంభం చేశారు 2016. మరి చేసినటువంటి వాడు ఒక 3-4 నెలల్లోనే ఈ దేవాలయ నిర్మాణం చేశాడు. దానికి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా అందరం కూడా తలా ఒక చేయి వేసి రాముడు యొక్క దండులాగా మనందరం
ఈ దేవాలయ నిర్మాణం చక్కగా జరిగింది. ఇటువంటి మూర్తిని మీరు చూడండి, మనకెక్కడ కూడా కనబడదు. భద్రాచలంలో ఉన్నటువంటి మూర్తి ఇక్కడ రామభద్ర క్షేత్రంలో, అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా మనకు ఈ తుముకుంట అనేటువంటి ప్రదేశం. ఇదొక మహాపుణ్యక్షేత్రం. మీరు అందరూ కూడా గమనించండి, ఎక్కడ పట్టినా ఆంజనేయ స్వామి స్వామి వారి కాలంలో ఆంజనేయ స్వామి వారిని అట్లా చరప్రతిష్ట చేశారు. మరి ఈ రావి చెట్టు ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఈ గుడి కట్టక ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. అటువంటి 3-4 నెలల్లో మంచి రామదీక్షా సంకల్పంతో ఈ నిర్మాణం చేయడం మా సంతోష్ కుమార్ శర్మ గారు. మరి ఇది అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే బహుళ ప్రచారాన్ని పత్రికల ద్వారా, మీడియా సోదరుల ద్వారా, భక్తుల ద్వారా, అట్లాగే మనిషి నుండి మనిషి ద్వారా ఎంతో ప్రచారాన్ని పొంది ఎంతోమంది ఇక్కడికి రావడం, ప్రతిరోజు ఎంతోమంది విశేషమైనటువంటి రోజులో ప్రతి ఆదివారం ఇక్కడ అభిషేకం చేయడం, భద్రాచలంలో కూడా ఆదివారం నాడే అభిషేకం చేస్తారు, అట్లాగే ఇక్కడ పంచామృతాలతో పంచసూక్త విధానాలతో అభిషేకం చేయడం, మరి ఇవాళ నుండి శ్రీరామ నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు, ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ వసంత నవరాత్రులు చాలా ప్రధానమైనవి. వీటి తర్వాత వినాయక నవరాత్రులు వస్తాయి. గణేష్ నవరాత్రులు తెలుసు మనకు, 9 రోజులు చేస్తాం. ఆ తర్వాత దేవీ నవరాత్రులు వస్తాయి, అమ్మవారికి దుర్గా పూజ చేస్తాం మనం. ఈ 3 నవరాత్రులు వస్తాయి సంవత్సరంలో. అందులో మొట్టమొదట వచ్చేటువంటి నవరాత్రులు ఈ వసంత ఋతువు. మాసానాం మాదానికి నామస్మరణకు, భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఉత్తమమైనటువంటి సమయం కాబట్టి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వేపపూత వస్తుంది, మరి మామిడి చిగుళ్ళు వస్తాయి, మామిడి ఫలాలు వస్తాయి. మరి ఇప్పుడు ఈ వాతావరణం పూర్తి వేడి కాదు, పూర్తి చల్ల కాదు, కొద్ది కొద్దిగా ఇప్పటి నుంచి వేడి మొదలైంది. ఈ సందర్భంగా ఈ 9 రోజుల ఉత్సవాలు మనకు స్వామివారికి జరుగుతున్నాయి. ఋగ్వేద పారాయణం, యజుర్వేద పారాయణం ఇవాళ నుండి రేపు 26వ తారీఖు నాడు ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇదే వేదిక మీద. మరి సంతోష్ కుమార్ శర్మ గారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ కళ్యాణం కూడా చేయాలని చెప్పి, ఇక్కడ ప్రతిష్ఠాంగానే చేయించాం. ఇట్లా మేము ఇంకా మాతో పాటు ఇంకా వేద పండితులు అందరూ కూడా ఉంటారు. మరి మా శ్రీనివాస్ యాదవ్ గారి సంగీత కచేరీ కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఆ రోజు. మరి ఋగ్వేదము, యజుర్వేదం రెండు కూడా ఇక్కడ పారాయణం జరుగుతాయి. వీటితో పాటు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు రామాయణ సంహిత, ఆ పారాయణం జరుగుతుంది. అట్లాగే ఈ 22, 23, 24 తేదీల్లో హరికథా కాలక్షేపం, సుప్రసిద్ధ హరికథకులు బ్రహ్మశ్రీ ధూళిపాడ శివరామకృష్ణ భాగవతుల వారు చాలా ప్రసిద్ధమైనటువంటి గొప్ప హరికథకులు, వారు వస్తున్నారు ఇక్కడికి. వారు 3 రోజులు మరి మనకు కథాగానం, అందులో రాముడు యొక్క చరిత్రను ప్రధానంగా ఇక్కడ భక్తరామదాసు అనేటువంటి దాన్ని కూడా వారు చెప్తారు. అట్లాగే స్వామికి 26వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి నాడు దేదీప్యమానంగా జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు రాముల వారికి అభిషేకం జరుగుతున్నది, పుష్పాలంకరణ సేవ జరుగుతున్నది, అట్లాగే పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. అట్లాగే వచ్చినట్టు సంకల్పించారు. మరి ప్రతినిత్యం కూడా అన్నదానం, మరి ఉదయం సాయంత్రం కార్యక్రమాలు ఉన్నాయి. తుమ్ముకుంట గ్రామ ప్రజలకు తెలుసు, చాలామంది చెబుతుంటారు రామభద్ర క్షేత్రానికి వచ్చి ప్రసాదం తీసుకుంటే ఇంటికి వెళ్ళి అన్నం తినాల్సినటువంటి పని లేదు, ఆ స్వామి అంత ప్రేమగా పెడతారు అని చెప్పి మీ అందరికీ తెలుసు, మా అందరికి కూడా తెలుసు. కాబట్టి నా కోరిక ఏమిటంటే ఇంత వైభవంగా మనకు ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వీలైతే సాయంత్రం, కానీ ఈ హరికథా గానం మాత్రం చాలా గొప్ప ప్రక్రియ. మరి రాముడి యొక్క కళ్యాణ మహోత్సవం 26వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఈ వేదిక మీద నుండి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొని సాక్షాత్తుగా ఆ సీతామ్మవారితో కూడినటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మీరందరూ పొందాలని చెప్పి, ఈ విళంబినామ సంవత్సరం మీకు సకల శుభాలను అనుగ్రహించాలని, పరాత్పరుడు వేదవేద్యుడైనటువంటి వైకుంఠధాముడైనటువంటి ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ స్వస్తి పలుకుతున్నాం. ఇప్పుడు మంగళహారతి ఉంటుంది, అందరికీ కూడా మహాప్రసాద వితరణ ఉంటుంది, అట్లాగే ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విళంబినామ సంవత్సర పంచాంగాన్ని విన్నటువంటి ప్రత్యక్షంగా, అట్లాగే టీవీ మాధ్యమాల ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రత్యక్ష ప్రసారాన్ని, వాళ్ళందరికీ కూడా ఈ రామభద్ర క్షేత్రంలో కొలువైనటువంటి ఆ సీతారామచంద్రస్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ,
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రాజా రామచంద్ర మహారాజుకి సీతామాయకి పవనసుత హనుమానికి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధరాః సహనాః సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం నారసింహాయ మహనీయ గుణాత్మనే మట్టపల్లి నివాసాయ మధురేశాయ మంగళం రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేష వినాశినే మట్టపల్లి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శర్మ మహాదేవ శర్మ గారు ఈ క్షేత్రంకు ఆరంభం నుండి ఈ క్షేత్ర నిర్మాణానికి క్షేత్ర ప్రతిష్టకు వచ్చి ఆ యంత్రానికి అనేక ఈ కార్యక్రమం ఇంత ఈ క్షేత్రం ఇంత వైభవంగా నిత్యోత్సవము వారోత్సవము మాసోత్సవము ఏ విధానంగా చేయాలి ఎందుచేతనంటే మట్టపల్లి అవన్నీ కూడా భద్రాచలం అవన్నీ కూడా అక్కడ ప్రాంతం అక్కడ ఎలా ఉత్సవాలు జరుగుతున్నాయో రామభద్ర క్షేత్రంలో ఆ విధానంగా ఉత్సవాలు జరగడం రెండవ భద్రాద్రిగా భాగ్యనగరానికి సమీపంలో ఉండడం మనందరి కూడా భాగ్యం వారి ఆశీస్సులను తీసుకుంటూ ఇంకా వైభవంగా రామభద్ర క్షేత్రంలో గోసేవానుగ్రహాన్ని పొందుదామని కోరుతూ ఒకసారి మంగళ వాయిద్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత జయప్రదం చేసినటువంటి మా అన్నయ్య నాకు ఒక స్వామివారి యొక్క సందేశం వచ్చింది. శ్రీమద్ రామాయణాన్ని ఎక్కడ కూడా మీకు పాఠం చెప్పరు. అనతి కాలంలో శ్రీమద్ రామాయణ పారాయణ పఠన విధి అనేది ఇక్కడ నేర్పించబడుతుంది. దానికి మేమే ప్రత్యక్షంగా సహకరిస్తాం. ఈ దేవాలయంలో శ్రీమద్ రామాయణం ఎక్కడ కూడా పారాయణం చెప్పే విధానం లేదు. మీకు రామాయణం ఒరిజినల్ విధానం. అటువంటి విధానాన్ని ఈ రామ రోజులు కూడా వస్త్రాలంకరణ సేవ, అదే విధంగా శ్రీరామనవరాత్రి రోజు కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు కూడా ఈ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నమో వయం వై శ్రవణం సర్వం
ओम तत्पुरो नमः अंतस्थिभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं विघ्नस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः पुष्पाल नल्ल मूर्ति श्रीरामचंद्रमूर्ति अट्ला लक्ष्मण स्वामी लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यह श्रीराम राम रामेति श्रीराम राम रामेति रामे रामे मनोरमे रामे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं नाम नाम राम राम वरानने जय श्री राम 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 ఇవాళ్ళ నవరాత్రి ఆయన రాముని అనుకొని జీవిస్తున్న వాడు కాబట్టి మేము అంత దూరం నుండి వస్తున్నాం ఉదయం 10 గంటల రోజు ఇక్కడ ఉంటాం అభిషేకంలో ఉంటాం పుష్పార్చనలో ఉంటాం ఆ వస్త్రాలు కట్టడంలో ఉంటాం స్వామి నైవేద్యం ఉంది మరి ఇద్దరు వేల మంది సమయండి ఆ మంత్రాలు ప్రసరిస్తే చాలు మీరు వాళ్ళ యజమాచనం మీరు సత్కరించుకోవచ్చు నా ఒకే ఒక కోరిక ఏంటంటే తలా ఒక చెయ్యండి తలా 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తే ఒక 10,000 అవుతుంది చక్కగా ఉదయం సాయంత్రం కానీ హరిహర ఉంది వేద పారాయణ ఉంది మాది పారాయణ ఉంది ఇక్కడ దేవుడికి అభిషేకం ఉంది నామస్మరణ ఉంది ఏమీ తెలియని వాడు ఈ ప్రాణాలు ప్రదక్షిణం చేసేటా చాలు మీకు పుణ్యం ఉండండి విశిస్తాను ఈ 9 రోజుల పూజ జరుగుతుంది ఆల్రెడీ 2 గోవులు మనకు మీరు ప్రతిష్టపడికి మీరు చూస్తే పెరిగిందేనండి ఈ గోడ చుట్టూ మీద ఏ పెట్టారు అని 2 గోవులు వచ్చినాయి వాటి బిడ్డలు కూడా వచ్చినాయి ఇంకొక 2 గోవులు రాబోతున్నాయి మా ఊళ్ళో ఒకడు గోదానం చేస్తానని నేను ఏమీ లేదు రామరీ విత్తనం ఎట్టేంత వృక్షం ఉందో మరి కూడా ప్రతి మేము చెప్పడమే కాదు మేము కూడా అది ఆచరించేటువంటి వాడు ఏదో మీ ప్రయోజనం మా ప్రయోజనం చెప్పేది కాదు అందరూ కూడా ఆచరించాల్సింది మన పాపం పోవాలంటే దానం చేయాలి శివ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శ్రీరామచంద్రుడంటే ఆదర్శ పురుషుడు మర్యాదా పురుషోత్తముడు అని చెప్పి మన పురాణాలు తెలియజేస్తున్నాయి రామో విగ్రహవాన్ ధర్మ అని చెబుతారు అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రస్వామి యొక్క నవరాత్రి మహోత్సవాలు ఈ విళంబినామ సంవత్సర ఉగాదితో ప్రారంభమయ్యాయి ఇవాళ పంచాంగ శ్రవణం జరిగింది మరి కలశ స్థాపన చేసి ముక్కోడి దేవతలను ఇక్కడ వాల్మీకి రామాయణ పారాయణం అట్లాగే వేద పారాయణం అలాగే హరికథా గానం సాంస్కృతిక కార్యక్రమాలు హనుమాన్ చాలీస ఆపదుద్ధారక స్తోత్ర పారాయణలు అలాగే విశేషమైనటువంటి స్వామివారికి అర్చనాదులు అభిషేకాలు వాటితో పాటు అన్నప్రసాద వితరణ కూడా ఈ తూముకుంట గ్రామంలో హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్ళేటువంటి మార్గంలో రామభద్ర క్షేత్రం శ్రీ పండరి సంతోష్ కుమార్ శర్మ గారు వ్యవస్థాపన చేశారు ఎంతోమంది భక్తులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా తలా ఒక చేయి వేసి ఈ రామాలయం ఇక్కడ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిఢవిల్లాలని చెప్పి కోరుకొని నిర్మించినటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఈ 9 రోజులు ఉదయం సాయంత్రం దేవుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి మా పండరి సంతోష్ కుమార్ శర్మ గారు అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నారు మీ అందరికీ ఇదే ఆహ్వానం
అందరు తప్పకుండా రామభద్ర క్షేత్రానికి ఈ 9 రోజులు రండి. శ్రీరామనవమి నాడు 26వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా జరగబోతుంది. అందరూ వచ్చి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జగద్గురువుల దివ్య ఆశీస్సులతో మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యానుగ్రహంతో ఎంతో వైభవంగా శ్రీ రామభద్ర క్షేత్రంలో వసంత నవరాత్రుత్సవాలు ఉగాది నుండి శ్రీరామనవమి 26వ తేదీ వరకు వైభవంగా సాగును. 26వ తేదీ రోజు సాయంకాలం దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా 6 గంటలకు కళ్యాణ మహోత్సవం ఉండును. ఈ 9 రోజులు కూడా వస్త్రాలంకరణ సేవ, అదేవిధంగా పుష్పాభిషేకం ఇలాంటి కార్యక్రమాలు ఉండును. రోజు ఆపదుద్ధారక స్తోత్ర హవనం జరుగును. కావున భక్తులంతా కూడా వచ్చి రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్ర కలగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.